ईटीवी प्रेक्षकुलकु नमस्कारं ट्रिपल एक्स डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रमंलो ई वारं ग्रहफलं अंशानिकि स्वागतं। जुलाई 16वा तेदी नुंडि जुलाई 22वा तेदी वरकु मेषादि द्वादश राशुल वारिकि उंडे शुभ अशुभ फलितालनि अवसरमैन संदर्भाल्लो प्रत्यामनाय मार्गालनि तेलुसुकुंटारु। इक द्वादश राशुल वारिकि ए ग्रहालु प्रतिकूलमो ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ రాశి వారు ఈ రోజున ఏ విధమైన పరిహార ప్రక్రియల్ని చేపట్టారో ఆ విశేషాలని దాంతో పాటు మన ధర్మం శీర్షికలో 16వ తేదీ అంటే ఈ రోజున దక్షిణాయన ప్రారంభమైనటువంటి కారణంగా దక్షిణాయన విశిష్టత ఏమిటో ఆ విశేషాలని తెలుసుకుంటారు। ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీహేవడమ్మ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం। ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 16వ తేదీ అంటే ఈ రోజు కర్కాటక సంక్రమణం తెల్లవారుజామున 4:56 దక్షిణాయన ప్రారంభం। 16వ తేదీ హైదరాబాద్ మహాకాళి అమ్మవారి జాతర 22వ తేదీ మాస శివరాత్రి। ఆదిత్య సవితా సూర్య ఖగః పూషా గభస్తిమాన్ सुवर्ण सदृशो भानु हिरण्यरेता दिवाकर। ई रोजु दक्षिणायन पुण्यकालं। सूर्युडु उत्तरायणं नुंडि दक्षिणायनं चेस्ताडु अंटे उत्तरपु वैपुगा भूमि कोद्दिगा वंगि इप्पटि वरकु प्रयाणिस्ते इप्पुडु भूमि कोद्दिगा दक्षिणपु वैपु वंगि अला तिरुगुतू उंटुंदि अनि अर्थं। भूमि उत्तरपु वैपुगा तिरिगि इप्पुडु దక్షిణపు వైపుగా తిరుగుతున్న కారణంగా సూర్యుడు దక్షిణపు వైపుకి మరలినట్లుగా మనకి కనిపిస్తుంది। ఈ ఉత్తర దక్షిణ అయనాల ప్రభావం కారణంగా వ్యక్తికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి సమతౌల్య స్థితికి వస్తుంది। బుద్ధిని ప్రేరేపించేటటువంటి వాడు పసుపు పచ్చని కిరణాలతో ఆ మీదట ఎర్రనైనటువంటి కిరణాలతో బుద్ధిలో కృతవైనటువంటి ఆలోచనల్ని కలగజేసే పరమ పవిత్రుడు సంపూర్ణమైన బుద్ధికి అనుగ్రహాన్ని కలిగించాలి అని ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుణ్ణి ప్రార్థిద్దాం। ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం। ముందుగా మేష రాశి। మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది। ఉద్యోగంలో పదవి ఉన్నతి గాని లేదా ఆర్థికమైనటువంటి వేతన అభివృద్ధి గాని ఈ రెండూ గాని జరిగే అవకాశం కనిపిస్తోంది। ఎక్కడికో స్థాన చలనం కలుగుతుందేమో అనే భయం పూర్తిగా తొలగిపోయి తానున్నటువంటి ప్రదేశంలోనే ఉండగలననేటటువంటి ధైర్యం సంపూర్ణంగా చిక్కుతుంది। ఈ వారంలో శుభకార్యాల ప్రయత్నం కొద్ది వాయిదా పడచేమో కానీ శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తూనే ఉంటాయి। విద్యార్థులైనటువంటి తమ సంతానం చదువుల్లో ముందుకు వెళ్తూ ఉండడమే కాకుండా భార్యకి సంబంధించినటువంటి అనారోగ్యం పూర్తిగా తొలగిన కారణంగా లేదా భర్తకి సంబంధించిన అనారోగ్యం లేదని తెలిసిన కారణంగా కుటుంబంలో సుఖ శాంతులు ఈ వారంలో కలుగుతాయి। ఆనందకరంగా గడుస్తుంది మేష రాశి వారికి ఈ వారం। మేష రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని రాహువు। ఈ వారం మేష రాశి వారికి కలిసి రావడం కోసం మాస శివరాత్రి నాడు శివుణ్ణి బిల్వదళాలతో పూజించాలి। సోమవారం తెల్లటి దుస్తుల్ని ధరించాలి। మర్రి చెట్టుకి గురువారం ఆవు పాలు సమర్పించాలి। మంగళవారం నాడు ఆంజనేయునికి సింధూర పూజని చేయాలి। ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కొత్తదైనటువంటి వ్యాపారం చేయాలనే ఆలోచనని అమలు చేసేటటువంటి వారంగా దీన్ని తెలియజేసుకోవచ్చును। ఇంతకు ముందే ఒక అంచనాకి రావడం దానికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవడం
దానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని కూడా పొంది ఉండడం జరిగిన కారణంగా కొత్త వ్యాపారం లేదా కొత్త ఉద్యోగం లేదా కొత్తదైన వృత్తి చేపట్టే అవకాశం ఉంది శుభారంభంగా అవుతుంది ఖచ్చితంగా ఇది మున్ముందుకి సాగుతుంది ఏ విధమైన విఘ్న బాధ లేకుండా జరుగుతుంది ఇక కుటుంబానికి సంబంధించి వచ్చినట్లయితే భార్య సహకారం అలాగే భార్య అయినట్లయితే ఈ జాతకురాలు భర్తృ సహకారం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణంగా కుటుంబం ఐకమత్యంతో వర్ధిల్లుతుంది ఇక భూమి లేదా గృహాన్ని కొనాలి అనేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించడానికి కానీ ఈ వారం తొలి అడుగుగా అనిపించవచ్చు మొత్తానికి వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఆనందాన్ని కలగజేస్తుంది వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని ఈ వారం వృషభ రాశి వారికి కలిసి రావడం కోసం ఆలయానికి శుక్రవారం నాడు కొబ్బరి బొండాన్ని సమర్పించాలి మాస శివరాత్రి నాడు శివాలయాన్ని దర్శించాలి 11 ప్రదక్షిణలు చేయాలి మంగళవారం రాహుకాలంలో రాహుకాల దీపాన్ని వెలిగించండి దుర్గా ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుందని గమనించండి ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మిథున రాశి వారు ఏ విధంగానూ బాధ్యతని విస్మరించకూడదు సకాలంలో ఉద్యోగానికి వెళ్లి తీరాలి సకాలంలో వృత్తి వ్యాపారాన్ని నిర్వహించుకుని తీరాలి ఉద్యోగంలో కానీ వృత్తి వ్యాపార విషయాల్లో కానీ అశ్రద్ధని ఏమాత్రం కనపరిచినా ప్రత్యేకమైనటువంటి నిఘాతో తోటి ఉద్యోగులు లేదా పైన ఉండేవారు లేదా ప్రభుత్వ అధికారులు గమనిస్తారు అనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి ఆర్థికమైనటువంటి పొదుపుని చేసేటటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి అధికారుల్ని అడిగి మాత్రమే ఒకచోట ధనాన్ని నిల్వ చేయాలి తప్ప యథా ఆలాపంగా ఎక్కడో కానీ నిల్వ చేసినట్టయితే దానికి సంబంధించిన ఇబ్బంది తప్పనిసరి అవుతోంది రుణాన్ని తీసుకోవడం ఏమాత్రమూ సరికాదు అలాగే రుణాన్ని ఇయ్యడం కూడా ఈ వారంలో ఏమాత్రమూ సరికాదని మిథున రాశి వారు గమనించాలి ఇప్పటికే ఈ సంవత్సరంలో చేయవలసినటువంటి వ్యయం ఎక్కువైనటువంటి కారణంగా వ్యయానికి ఒక ప్రత్యేకమైన నియంత్రణని ఏర్పాటు చేసుకుని ఇంతకు మించి ఖర్చు చేయకూడదనే ఒక ఆలోచనకి భార్యాభర్తలు రావడం చాలా అవసరం లేని పక్షంలో రుణగ్రస్తులు కావలసిన అవసరం కనిపిస్తోంది మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు ఈ వారం మిథున రాశి వారికి కలిసి రావడం కోసం ఉద్యోగ వ్యాపారస్తులు దృష్టి దోష నివారణ కోసం చేతికి ఎర్రటి దారాన్ని ధరించండి ఆవుకి ఉడికించిన శనగల్ని ఆహారంగా సమర్పించండి ఆవు పాలని మంగళవారం నాడు పుట్టలో పోయండి ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలకి పరిశీలించి చూస్తే ఏదో ముఖ్యమైనటువంటి ప్రయాణం వచ్చినటువంటి కారణంగా తాను వేసుకున్నటువంటి అంచనా తారుమారు కావచ్చు స్థిరమైనటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని సరిగా తీసుకోని పక్షంలో ఆ ఆస్తులకి చిన్న ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి స్థిరమైన ఆస్తుల గురించిన పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేయడం తప్పనిసరి ఆర్థికమైనటువంటి పత్రాలు అలాగే భూమికి గృహానికి సంబంధించినటువంటి పత్రాలు వీటిని ప్రత్యేకంగా ఒకసారి పరిశీలించుకుని పరీక్షించుకుని అన్నీ ఉన్నాయా లేదా అని అనుకోవడం అవసరం ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్ను రూపమైనటువంటి ధనాన్ని అలాగే ఇతరులకి తీర్చవలసినటువంటి రుణాలకి సంబంధించిన వ్యవహారాలని ఆర్థికమైనటువంటి వ్యవహారాలన్నింటినీ ఖచ్చితంగా కనిపెట్టుకుని ఉండడం అవసరం లేని పక్షంలో పత్రాలు పోవడం సరైనటువంటి కాలంలో ఈ ఆర్థికమైన వ్యవహారాలని చక్కబెట్టుకోలేకపోవడం కారణంగా జరిమానా విధింపబడడం కానీ లేదా ఏదైనా మరో శిక్ష విధింపబడడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి పత్రాల విషయంలో ఒకటికి రెండు మార్లు జాగ్రత్తని తీసుకోవడం తప్పనిసరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రాహువు కేతువు ఈ వారం కర్కాటక రాశి వారికి ఆనందం కలగడం కోసం నవగ్రహాల మంటపాన్ని నీటితో శుభ్రపరచండి శనిగ్రహానికి నల్లటి వస్త్రాన్ని అలంకరించండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించండి మీ ఇంటి సింహద్వారం మీద శుక్రవారం నాడు శ్రీ అనే ఆ వర్ణాన్ని గంధంతో లిఖించండి ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాబోయేటటువంటి లాభాన్ని చూసుకుని
ఇప్పుడే ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు చేసుకునేటటువంటి విధానం కనిపిస్తుంది ఈ రాశి వారిలో. అది ఏమాత్రమూ సరికాదు. వాక్ దానాన్ని చేసినంత మాత్రం చేత అవతలి దాత పూర్తిగా ఇస్తాడనేటటువంటి ఆ నమ్మకాన్ని పెట్టుకోకుండా సొమ్ము వచ్చినప్పుడు మాత్రమే ఆ నిర్మాణాన్ని చేయాలనే ఊహతో ఉన్నప్పుడు మాత్రమే సింహరాశి వారు సత్ ఫలితాలని సాధించుకోగలుగుతారు. వచ్చినటువంటి ప్రతి సొమ్ముని తాము నిర్మాణం చేసేటటువంటి దానిలో భాగంగా నిర్మాణం వైపే ఆ సొమ్ముని వ్యయం చేస్తూ ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో కూడా ఆర్థికమైనటువంటి అసమానత ఏర్పడుతుంది, లోపం కలుగుతుంది. తమ సంతానం విద్యార్థులైనట్లయితే వారికి కళాశాలలకి చెల్లించవలసిన రుసుము విషయంలో కూడా రుణాన్ని తీసుకోవలసిన అవసరం ఏర్పడవచ్చు. కాబట్టి ఒక అంచనా ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం వ్యయం చేసుకోవడం ఎంతైనా అవసరం. సొమ్ము చేతి నిండా ఆడుతోంది కదా అని అనుకుని వ్యయం చేయడం సరికాదు. కారణం ఆ వచ్చినటువంటి సొమ్ములో మనకి సంబంధించిన సొమ్ము ఎంతుందనేది గుర్తించుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది విరాళాలుగా వచ్చింది లేదా ఇతరమైనటువంటి ప్రభుత్వ ఆదాయంగా సంక్రమించింది అనే యథార్థాన్ని గుర్తుంచుకుని ఎంత సొమ్ము తమదో అంత మాత్రమే వ్యయాన్ని చేసుకోవడం అవసరం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని రాహువు. ఈ వారం సింహరాశి వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలు కలగడం కోసమని ఆలయానికి గంధాన్ని పూజ నిమిత్తం సమర్పించండి. బుధవారం నాడు ప్రదోషకాలంలో తులసికోట దగ్గర 2 దీపాలను వెలిగించండి. శుక్రవారం నాడు సరస్వతీదేవికి క్షీరాన్నాన్ని నివేదన చేయండి. వేప మొక్కని ఎవరికైనా బహుమతిగా ఇచ్చి నాటేలా చూడండి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూచినట్లయితే రుణాలని ఇచ్చినటువంటి పత్రాలని, రుణాలు తీసుకున్నటువంటి పత్రాలని ఒకచోట జాగ్రత్తగా చేసుకుని ఎంత తమదైన ఆదాయమో, ఎంత తాము అప్పున్నారో ఈ వారంలో ఖచ్చితంగా తేల్చుకుని చూసుకోవాలి. అంతేకాక ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి బకాయిల్ని సక్రమంగా చెల్లించనటువంటి పక్షంలో జరిమానాకి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి 1-2 మార్లు పత్రాలని ఈ రాశి వారు కూడా సరిచూసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే ఉద్యోగంలో ఉండేటువంటి వారు పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో తమకి ఎంత పరిచితుడైనప్పటికీ కూడా పై అధికారితో తగుమాత్రపు దూరంలోనే ఉండి మాట్లాడాలి తప్ప పరిమితిని దాటి మాట్లాడినట్లయితే అనవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. కుటుంబంలో ఉండేటటువంటి దంపతులు, అలాగే పిల్లల్ని ఖచ్చితంగా అదుపు చేయాలి. ప్రవర్తనలో మార్పు కనిపించినటువంటి పక్షంలో పిల్లల్ని జాగ్రత్తగా పట్టించుకుని చూసుకోవలసినటువంటి వారంగా దీన్ని లెక్కించుకోగలగాలి ఈ రాశివారు. పిల్లల ప్రవర్తనలో మార్పు కాని ఉన్నట్లయితే, వారిని తగిన విధంగా శిక్షించడానికి వెనుకాడకుండా కాని ఉన్నట్లయితే వాళ్ల బంగారు భవిష్యత్తుకి చక్కనైనటువంటి బాటలు వేసిన వారు అవుతారు ఈ రాశివారు, గుర్తుంచుకోగలగాలి. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ఈ వారం కన్యారాశి వారికి అనుకూలత కోసం గురువారం నాడు జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ఆ వృక్షాన్ని శక్తి రూపంగా భావించి తేనెని నివేదన చేయండి. నల్ల ఆవుకి కూరగాయల్ని ఆహారంగా సమర్పించండి. మర్రి చెట్టుకు ఎర్రటి దారాన్ని చుట్టడం ద్వారా మనశ్శాంతిని పొందండి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో మానసికమైనటువంటి సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ఉత్సాహంగానే కనిపిస్తారు బంధువులకి, మిత్రులకి. శరీరంలో అనారోగ్యం బాగా ఉన్నప్పటికీ కూడా పై వారందరితోటి కూడా ఆరోగ్యంగా ఉన్నాను అని మాత్రమే చెప్పుకుంటారు. అలాగే న్యాయస్థానంలో దారుణమైనటువంటి అభియోగం ఉన్నా లేక రక్షక భటక శాఖకి సంబంధించినటువంటి ఏవేవో చిన్న చిన్న వ్యవహారాలున్నా ఏ విధమైనటువంటి భయము లేకుండా గడుపుతున్నట్లుగానే ఉంటారు. ఓ యథార్థాన్ని ముఖ్యంగా గమనించుకోగలగాలి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించుకోవడం అవసరం తప్ప ఉన్నటువంటి ఆ అభియోగాన్ని, ఉన్నటువంటి ఆ ఇబ్బందిని అలా కొనసాగించుకుంటూ వెళ్లడం మాత్రం శ్రేయస్కరం కాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి ఈ రాశివారు. ఈ వారం తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. ఈ వారం తులారాశి వారికి సంతోషం కలగడం కోసమని ఈ వారంలో వచ్చే మాస శివరాత్రి నాడు శివుణ్ణి నువ్వులతో పూజించండి. తుమ్మిపూలతో శివ అష్టోత్తర సమేతంగా
ఆరాధించండి. తెల్ల జిల్లేడు పూలతో గణపతిని ఆరాధించండి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వీరు దైవ ధ్యానంతో గడుపుతారు, యోగ ధ్యానంతో గడుపుతారు, ప్రాణాయామానికి ప్రాణాన్ని ఇస్తారు, అలాగే దూర తీర్థయాత్రలకి వెళ్లాలనే ఊహతో గడుపుతారు, సంపూర్ణమైనటువంటి దైవ చింతతో గడుపుతారు. సామూహిక భజనలు, కాలక్షేపాలు, శ్రీ విష్ణు సహస్రనామ పఠనాలు, లలితా సహస్రనామ పూజలు అనేకమైనవి దైవ ఆరాధనకి సంబంధించిన వాటితోనే ఈ వారం దాదాపుగా గడుపుతారు. అదంతా మానసికమైనటువంటి శాంతికి ఆనందానికి కారణం కావడమే కాకుండా వారి జీవితంలో వచ్చినటువంటి ఎత్తుపల్లాలకి సంబంధించిన సమస్య పరిష్కార మార్గాలుగా కూడా ఉండి వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇదే విధమైనటువంటి దైవధ్యానం, తీర్థయాత్ర గమనం మంచిదే, కానీ ఆ శక్తికి మించి మాత్రం చేయకూడదనే విశేషాన్ని గమనించుకోగలగాలి. ఆర్థికంగా కొద్ది లోపం ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త పడాలి. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ఈ వారం వృశ్చిక రాశి వారి కలిసి రావడం కోసమని మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి చిమ్మిల్ని నివేదన చేయండి, బుధవారం నాడు విష్ణు సహస్రనామాన్ని పఠించండి లేదా వినండి, శనివారం నాడు శివ సహస్రనామాన్ని పఠించండి లేదా వినండి, తెల్ల జిల్లేడు పువ్వుల్ని గణపతి ఆలయానికి సమర్పించుకోండి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈ వారం అంతా వ్యర్థంగానే గడుస్తుంది. దాదాపుగా బంధువులతోనూ, ఇతర అధికారులతోనూ లేదా మిత్రులతోనూ మొత్తం కాలాన్ని అంతటినీ కూడా వ్యర్థ ప్రసంగాలకి ఖర్చు చేసేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా దాదాపుగా వాయిదా పడేటటువంటి విధానం గోచరిస్తోంది. అలాగే దూర దూర ప్రాంతాలకి విహారయాత్రలకి, వినోదయాత్రలకి అంటూ వెళ్లేటటువంటి కారణంగా సొమ్ము కూడా విశేషంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ ప్రదేశాల్లో కొన్నటువంటి ముఖ్యమైన వస్తువుల కారణంగా ఎక్కువలోనే ధన వ్యయాన్ని చేసేటటువంటి విధానం గోచరిస్తోంది. శారీరకంగా శ్రమ పొందినటువంటి కారణంగాను, మానసికమైనటువంటి ఉత్సాహం మాత్రమే ఉన్నటువంటి కారణంగాను ఈ వారం మొత్తం అంతా కూడా ఆనందించామా దుఃఖపడ్డామా తెలియనటువంటి స్థితిలో ఉండిపోతారు ధనురాశి వారు. మొత్తానికి కాలక్షేపాన్ని, ధన వ్యయాన్ని చేసుకుని మానసికమైనటువంటి సంతోషాన్ని మాత్రం పొందిన తృప్తితో ఉంటారు ఈ వారం ధనురాశి వారు. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని, రాహువు. ఈ వారం ధనురాశి వారికి కలిసి రావడం కోసం ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభ సమక్షంలో అరటి ఆకు మీద ప్రదోష దీపాన్ని వెలిగించండి, కార్యసిద్ధిని పొందండి. శునకాలకి ఆహారాన్ని సమర్పించండి, వాహనాల్ని మంగళవారం నాడు పసుపు కుంకుమలతో అలంకరించండి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వస్తువుల భద్రతని గురించి జాగ్రత్త పడాలి, ప్రయాణాల్లో వేగాన్ని గురించి, ప్రయాణాల్లో వాహనాల గురించిన ప్రత్యేకమైన శ్రద్ధని తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇంటి నుండి వెళ్లేటప్పుడు, ఇంటి నుండి వచ్చినప్పుడు తగు జాగ్రత్తని పాటించడం ఎంతైనా అవసరం. ఇక ఉద్యోగాల్ని గురించినటువంటి నిర్లక్ష్యాన్ని, అశ్రద్ధని ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. నోటి దురుసుతనం కానీ, చేతలలో రాసేటటువంటి సందర్భంలో ఎక్కువ భాషలో, పదునైన భాషలో రాయడం కానీ ఈ వారం ఏమాత్రమూ సరి కాదు. వాద వివాదాల్లో తలదూర్చిన, అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో మధ్యవర్తిత్వాన్ని వహించిన కొద్ది ఇబ్బంది పడే సూచన ఉంది. కాబట్టి ఈ వారాన్ని తన పరిధిలో ఉంచుకునేలా చూసుకుంటూ పరిధి దాటకుండా, శక్తిని మించకుండా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం సరైనటువంటి సమయానికి సరైన పనిని చేస్తూ ఉండేటటువంటి తనాన్ని ఈ వారంలో పాటించనటువంటి పక్షంలో వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి సకాలంలో సరైన పనిని నిర్వహించాలి అని భావించడం అవసరం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని, కేతువు. ఈ వారం మకర రాశి వారికి కలిసి రావడం కోసం మాసశివరాత్రి నాడు శివుణ్ణి చెరుకు రసంతో అభిషేకించండి, అరటి చెట్టు దగ్గర దీపారాధనని చేయండి, ఇది గురువారం నాడు చేయడం మరింత మంచిది. దుర్గాదేవికి నిమ్మకాయల్ని నివేదన చేయండి, శుక్రవారం నాడు మహాలక్ష్మిని నాణ్యాలతో పూజించండి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ఆరోగ్యంగా లేనప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్నామనే ధైర్యంతోనే ఉంటారు. కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అశాంతి ఉన్నప్పటికీ కూడా శాంతియుతంగానే ఉన్నట్లుగా పైకి కనిపిస్తారు. ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఉద్యోగం సుఖకరంగాను శాంతియుతంగానే ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు. ఇలా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా గాని అనుభవజ్ఞులతోనూ వృద్ధులైనటువంటి వారితోనూ ఒకసారి వివరించుకుని చెప్పుకున్నట్లయితే కష్టం నుండి బయటపడేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబానికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన గుంపన కొంతవరకే అవసరం తప్ప పూర్తిగా దాన్ని గుంపన గావున్ చేయడం సరికాదనే యథార్థాన్ని ఈ వారంలో కుంభరాశి వారు గుర్తించగలగాలి. పూర్తిగా విషయాన్ని కప్పిపెట్టి వేయడం వల్ల బంధువులకి ముఖ్యంగా భార్యకి అలాగే భర్తకి అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న విషయాన్ని సంపూర్ణంగా కుటుంబ సభ్యులతోనూ అలాగే ఉద్యోగులతోనూ చర్చించి ఒక నిర్ణయానికి రావాలి. రావడం ఎంతైనా అవసరం ఈ వారంలో ఈ రాశివారికి. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. ఈ వారం కుంభరాశి వారికి అనుకూలత కలగడం కోసం మాస శివరాత్రి నాడు నువ్వుల నూనెతో శివుణ్ణి అభిషేకించండి. గణపతి ఆరాధనని కూడా బుధవారం నాడు చేయడం శ్రేష్టం. శుక్రవారం నాడు రాజరాజేశ్వరీ దేవి ఆరాధన కూడా విశేష ఫలితాలని అందిస్తుందనే విషయాన్ని మరవకండి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్య విషయంలో తప్పక జాగ్రత్త వహించాలి. విశేషించి విద్యార్థులైనటువంటి తమ సంతానం గురించిన ఆరోగ్య విషయాన్ని మరింతగా పట్టించుకోగలగాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు యజమాని మాట్లాడుతూ ఉండాలి. వీలైనంత వరకు దూరపు ప్రయాణాలని వాయిదా వేసుకుని ఇక్కడి నుండే వ్యవహారాలని చేయగలిగిన ఆ పద్ధతిని ఏర్పాటు చేసుకోగలగాలి. ఏదైనా ఒక విషయాన్ని నేరుగా మాట్లాడడం కాకుండా మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోగలిగినటువంటి పద్ధతితో కానీ వ్యవహరించుకున్నట్లయితే మధ్యవర్తి ద్వారా వ్యవహారం సుఖకరంగా అది తేలుతుంది, సుఖకరంగా పరిష్కరింపబడుతుంది. తామే స్వయంగా మధ్యవర్తులుగా ఉన్నట్లుగా భావించుకుని నేరుగా ప్రతిపక్ష శత్రువుతో కానీ మాట్లాడినట్లయితే విషయం మరో విధంగా ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి ప్రధాన పరిష్కార విషయంలో మధ్యవర్తిని పంపించడం, ఆయన ద్వారా వ్యవహారాన్ని సరిచూసుకోవడం, సరి చేసుకోవడం ఉత్తమం ఈ వారంలో ఈ రాశివారికి. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ఈ వారం మీనరాశి వారికి సుఖ శాంతులు కలగడం కోసం శుక్రవారం నాడు లలిత ఆరాధనని చేయండి. మంగళవారం నాడు నాగులకి ఆవు పాలని సమర్పించండి. నవగ్రహ మండపంలో గురువును శనగలతో పూజించండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం మరవకండి. పదహారవ తేదీ అంటే ఈరోజు తెల్లవారుజామున 4:56 కర్కాటక సంక్రమణం అనే పేరిట దక్షిణాయనం ప్రారంభమైంది. మన ధర్మం శీర్షికలో దక్షిణాయన ప్రారంభం అంటే ఏమిటో, దాని విశేషమేమిటో తెలుసుకుందాం. ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం ఆరంభమవడానికి నేపథ్యం సూర్య గమనంలో మార్పు రావడమే. ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారడాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు మకర సంక్రమణం చేస్తే దాన్ని మకర సంక్రాంతి అంటున్నాం. దక్షిణాయన ప్రారంభం అంటే సూర్యుడు కర్కాటక సంక్రమణం చేయడం అనర్థం. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైతే కర్కాటక సంక్రమణంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఒక సంవత్సరంలో ఈ సంక్రమణాలు 12 వస్తాయి. సూర్య సంక్రమణం లేని మాసాన్ని అధిక మాసంగా వ్యవహరిస్తారు. ఈ అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలని నిర్వహించరు. ఉత్తరాయణంలోనే శుభకార్యాలని ప్రధానంగా నిర్వహిస్తారు. దక్షిణాయనంలో కొన్ని ప్రత్యేకమైన శుభకార్యాలను చేయడం మాత్రం నిషిద్ధం. మనిషి శరీరంలో కూడా ఉత్తర దక్షిణ అయనాలుంటాయి. శరీరంలో శిరస్సు నుంచి నడుము వరకు ఉన్న ప్రదేశం ఉత్తర భాగం అయితే నడుము నుండి పాదాల వరకు ఉన్న భాగం దక్షిణ భాగం అవుతుంది. శరీర వ్యవస్థను నడిపే ముఖ్య భాగాలన్నీ కూడా ఉత్తరార్థంలోనే ఉంటాయి. అలాగే దక్షిణార్థ భాగంలో అంటే నడుముకి కింది భాగంలో బంగారపు నగల్ని వస్తువుల్ని ధరించనే కూడదు. స్త్రీలు కాళ్లకి వెండి పట్టాలని, మట్టెల్ని మాత్రమే ధరించాలి తప్ప బంగారంతో చేసిన పట్టాలని, మట్టెల్ని ధరించడం శాస్త్ర సంప్రదాయం కాదు.
ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజ సిద్ధంగా గృహంలో విశిష్టవంతమైనటువంటి వేడుకలు జరుగుతూ ఉంటాయి. సహజ సిద్ధంగా సంతానం కలిగినప్పుడు ఆ సంతానానికి ఏదైనా బాలసార అనేటువంటి లక్షణరీత్యా జరిపేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాల్లో కూడా వివిధ రకాలైనటువంటి వస్తువులను బహూకరించేటువంటి సంప్రదాయం ఉంది. ఇవన్నీ గృహంలో అందరికీ ఆనందాన్ని అలాగే సుఖ సౌఖ్యాన్ని ప్రసాదించడానికి చేసుకునేటువంటి చక్కటి సంప్రదాయ లక్షణం. సహజ సిద్ధంగా బాలసార అనగానే వంశోద్ధారకుడు పుట్టినటువంటి శుభవేళ లేక కన్యాదాన సుకృత పుణ్యం కలిగేటువంటి గొప్ప విశిష్టకరమైనటువంటి ప్రభావం భవిష్యత్తులో ఉంది అనేటువంటి లక్షణరీత్యా ఆ వంశానికి సంబంధించినటువంటి ఇరు వర్గాలు, అంటే అటు పుట్టింటి వారు ఇటు మెట్టింటి వారు కూడాను బాలసార సందర్భంగా ఆ పిల్లవానికి లేక ఆ యొక్క బాలికకు వివిధ రకాలైనటువంటి ఆభరణాల్ని బహూకరిస్తూ ఉంటారు. ఆ ఆభరణాలు బహూకరణ విషయంలో కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వచనాలు ఉంటాయి. బంగారంలో లక్ష్మీదేవి ఉన్నది. ఎప్పుడైనా సరేనండి, గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎప్పుడు బంగారం కొన్నా అది వెనువెంటనే 10 మందికి చూపించరాదు. ఆ వస్తువును పదిలంగా దాచి ఆ యొక్క బృహత్ కార్యక్రమరీత్యానే లక్ష్మీదేవి దగ్గర ఉంచి ఆ సమయంలోనే బయటపెట్టాలి. అలా పెట్టినప్పుడే దానికి విశిష్టవంతమైనటువంటి విలువ వచ్చి తీరుతుంది. అంటే ముందుగా బంగారాన్ని కొని 10 మందికి కనుక చూపించినట్లయితే కంటికి కనిపించని నరఘోష నరప్రభావం ఆ వస్తువులపైన ప్రసరించడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఆ బాలిక లేక బాలునిపై కూడా ప్రసరింపబడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సుమా వివాహం కుదిరినటువంటి సమయంలో కూడా అంతే. కన్యకు బంగారు నగలు చేయించేటువంటి విధి విధానంలో ఆ యొక్క పెండ్లి కూతురుని పెండ్లి కొడుకుని అత్తగారు మామగారు తీసుకుని వెళ్ళి తమకు తోచిన చందంగా వారికి ఆభరణాలు కొనుగోలు చేయాలి. తప్ప చుట్టపక్కలందరినీ కూడా రమ్మని, నీకు తెలుసు కదా ఆ షాపు ఈ షాపు అని చెప్పేసి తీసుకుని వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వారి యొక్క దృష్టి దోషం ఆ నగలపైన పడటం, తరువాత ఆమె ధరించి కించిత్తు ఇబ్బందులకు గురి కావటం లాంటి సంఘటనలు కూడా జరగటానికి ఆస్కారం ఉంది. ఆ వివాహ సమయంలోనే ఎవరి నగలు వారు ఆ యొక్క బృహత్ కార్యక్రమరీత్యా చదివింపులు అనేటువంటి విధి విధానరీత్యా చదివించినట్లయితే అందరికీ కూడా చూపించినట్లయితే ఆ యొక్క ప్రభావంలో మంత్ర ప్రభావం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి చక్కగా సౌఖ్యంగా జీవితాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఉంటుంది. బంగారు నగలను కొనుక్కొని వచ్చి హడావిడిగా ఆ ఆభరణాలను మంచం మీద మాత్రం పెట్టకండి. మంచం మీద పెట్టడం అనేది చాలా నష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే కింద కూడా పెట్టకూడదు. బంగారు నగలు కొనగానే వాటిని తీసుకుని వచ్చి మీ పూజా మందిరంలో ఉండేటువంటి లక్ష్మీదేవి దగ్గర ఉంచి, అమ్మా నీ చలందీవుల అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వల్లనే కొనుగోలు చేయగలిగాను, నీవిచ్చిన సంపద తల్లి ఇది, కృతజ్ఞతలు అని చెప్పేసి ఆ తల్లికి చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడే ఆ లక్ష్మీదేవి కూడా మరింతగా బంగారు ఆభరణాల్ని ప్రసాదించడానికి ఆస్కారం ఉంది. ముక్కు పుడక శుక్రవారం నాడు తీయకూడదు స్త్రీలు, గుర్తుపెట్టుకోండి. స్త్రీలు ఎప్పుడూ కూడా ముక్కు పుడక శుక్రవారం నాడు మాత్రం తీయద్దండి. అలాగే
మిగిలిన ఆభరణాలు కూడా శుక్రవారం నాడు తీయొద్దు. మంగళ సూత్రాలో నేలను తాకరాదు. మంగళ సూత్రం ఉంటుంది, అది పరమ పవిత్రవంతమైన మంగళ సూత్రం. బంగారు పట్టీలు అనేటువంటివి ఎటువంటి పరిస్థితుల్లో కాళ్ళకు ధరించకూడదు. స్త్రీలు బంగారు పట్టీలు కాళ్ళకు ధరించరాదు. లక్ష్మీదేవి కదండి ఆ తల్లి, చక్కని తల్లి, లక్ష్మీ స్వరూపం. అటువంటిది కాళ్ళకు ధరించడం మంచిది కాదు. స్త్రీలకు అర్హత ఎంతవరకు బంగారం ధరించడం అంటే నడుము వరకు మాత్రమే. నడుముకు వడ్రాణం చక్కగా అలంకరించుకోవచ్చు, తప్పు లేదు. చేతికి గాజులు, మెడకు వివిధ రకాలైన ఆభరణాలు, కంఠాభరణాలు, అలాగే చెవులకు చక్కటి దిద్దులు, ఇవన్నీ కూడాను. ఏడు వారాల నగలు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. మనకి ఏడు వారాలు కూడాను ఏడు గ్రహాలకు అనుకూలంగా చెప్పడం జరిగింది. పూర్వకాలంలో ఏడు వారాల నగలు పెట్టేటువంటి సాంప్రదాయం ఉండేది. ఆదివారం నాడు కెంపులహారం ధరించాలి కోడలు. సోమవారం నాడు చంద్రతత్వంతో కూడినటువంటి ముత్యాలహారం ధరించాలి. మంగళవారం నాడు కుజతత్వానికి కలిగించినటువంటి పగడాలహారాన్ని ధరించాలి. బుధవారం నాడు బుధత్వాన్ని ప్రసాదించేటువంటి పచ్చలహారం ధరించాలి. గురువారం నాడు గురుతత్వాన్ని ప్రసాదించేటువంటి కనకపుష్యరాగాల హారం ధరించాలి. శుక్రవారం నాడు శుక్రగ్రహ సంజాత తత్వాన్ని ప్రసాదించేటువంటి వజ్రాన్ని ధరించాలి, వజ్రాల హారం. శనివారం నాడు శనికి సంబంధించినటువంటి నీలమణి హారాన్ని ధరించాలి అంటోంది శాస్త్రం. ఇవన్నీ కూడా ఏడు వారాల నగలుగా ప్రఖ్యాతి వహించాయి. బంగారం మీ ఇంట, అదృష్టం మీ చెంత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అసుర సంధ్యా సమయంలో కొత్త ఆభరణాలు కొనటం, సాయం సంధ్యా సమయంలో బంగారం ఎప్పుడూ కొనకూడదు. అమ్మటం, ధరించటం లేదా ధరించినవి తీయటం, ఇవన్నీ కూడా చేయటం మంచిది కాదు. ప్రతి గృహిణి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అసుర సంధ్యా సమయంలో బంగారు నగలు వేసుకోవటం కానీ తీయటం కానీ చేయకండి. ఎందుకని? కైలాసగిరిలో పరమేశ్వరుడు ఆనంద తాండవ నృత్యం చేస్తాడు. అసుర సంధ్యా సమయంలో బంగారు ఆభరణాలు తీయరాదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు అశ్విని నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, వాటిని ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయపరమైనటువంటి విషయాలు, వ్యవహారాలకు, ప్రత్యేకంగా విత్తనాలు నాటడానికి రేపటి నక్షత్ర బలం అనుకూలిస్తుంది. గ్రహదోష నివారణకు చేసే ప్రత్యేకమైనటువంటి శాంతులకు కూడా రేపటి రోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన విద్యలు నేర్చుకోవటానికి, ప్రత్యేకంగా వైద్యపరమైనటువంటి విషయములు నేర్చుకోవటానికి, వైద్య సంబంధమైనటువంటి చర్చలు చేయటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూముల కొనుగోలు, అమ్మకాల కోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. పిల్లవాడిని ఇలా వదిలేస్తే రేపు చెప్పడం కుదురుతుందా పెద్దవాడయ్యాక? చెప్పడం కుదిరినా ఇహపరములు నాకు సమన్వయం అవుతాయా? పెద్ద కొడుకు వైపు నుంచి జరగవలసినటువంటివి జరగడం సంభవం అవుతుందా అని నువ్వు ఆలోచించలేదు కదమ్మా.
కాబట్టి ఇప్పుడు నేను పాండవ పక్షానికి వచ్చినంత మాత్రాన జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఆయన ఏ ఉద్దేశ్యంలో అడుగుతున్నాడు అంటే కుంతీదేవి వచ్చి ఇప్పుడు ఈ ప్రశ్నను అడిగింది అంటే నేను యువతల పక్షంలో ఉండడం వల్ల పాండవులకు ప్రమాదం ఏర్పడుతుంది నా యొక్క శౌర్యము చేత నేను పాండవులను చంపుతాను అథవా అర్జునుణ్ణి చంపకపోయినా ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు నా చేతిలో పడినప్పుడు ఖచ్చితంగా సంహరింపబడతారు కాబట్టి ఇత పూర్వం తాను ఎవరికి సంస్కారములను అందించిందో వారు బ్రతకాలనుకుంటోంది అందుకు నా దగ్గరికి వచ్చింది అని బహుశః ఆయన మనసులో అనుకున్నాడు అనుకుని అందుకే దాన్ని కుంతీదేవి యొక్క వ్యక్తిగత విషయంగా మాట్లాడాడు నువ్వు నన్ను ఇతపూర్వం ప్రకటించలేదు కదా ఇప్పుడు ఎందుకు నన్ను కుమారుడిగా ప్రకటించాలనుకుంటున్నావు చెప్పి వదిలిపెట్టట్లేదుగా పాండవ పక్షాన చేరమంటున్నావుగా రాజ్యాభిషేకం పొందమంటున్నావుగా రాజ్య పరిపాలన చేయమంటున్నావుగా అంటే అది అప్పుడు బహిరంగ రహస్యమేగా అందరికీ తెలుస్తుందిగా అది నువ్వు ఇంతకు ముందు అలా జరగడాన్ని అంగీకరించలేదుగా ఇప్పుడు జరగాలని ఎందుకు కోరుతున్నావు అప్పుడు చేయడానికి ఏ వడ్డొచ్చాయి ఇప్పుడు చేయడానికి ఏ అడ్లు తొలగిపోయాయి అంటే ఆయన వరకు ఆయన ఆలోచన ఏమిటి అంటే యుద్ధంలో ఇది నాకు పాండవులకు సంబంధించిన ప్రశ్నగా ఆరుగురిని కన్న తల్లిగా ఆమె ఏం ఆలోచిస్తోంది అంటే ఒక్కరిని పోగొట్టుకోవడం కూడా తల్లికి ఇష్టం ఉండదు అది లోకంలో తల్లి ప్రేమలో ఉండేటటువంటి పరమాద్భుతమైన విశేషం నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి ఓ 10 రూపాయలు పోయి అనుకోండి పోతే పోయేలే 10 రూపాయలు ఏదో 90 రూపాయలు మిగిలాయి అనుకుంటాను ఏదో 500 కాగితాలు ఓ 50 కాగితం ఉందనుకోండి ఓ 50 కాగితం పోయిందనుకోండి పోన్లే అదృష్టం 100 కాగితం పోలేదనుకుంటాను కానీ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఇంకొకలా తల్లి ఆలోచించదు కదా ఇంకొక అమంగళకరమైన ఆలోచన అసలు తల్లి మనసులో రాదు కదా అందరూ క్షేమంగా ఉండాలి అందరూ వృద్ధిలోకి రావాలనే తల్లి కోరుకుంటుంది అందుకని కర్ణుడి ఆలోచన ఎందు దోషం కూడా లేదు తల్లిని చాలా సహృదయంతో ఆ మాతృ ప్రేమని అర్థం చేసుకునే మాట్లాడుతున్నాడు అని అనవలసి ఉంటుంది ఆరుగురు క్షేమంగా ఉండాలని ఆవిడ కోరుకుంటోంది ఇప్పుడు నేను ఇటువైపు ఉంటే అటు ఐదుగురిలో బహుశః ఐదుగురు అయినా పడిపోవచ్చు నలుగురు పడిపోవచ్చు లేదా నేను ఒక్కడనే పడిపోవచ్చు కానీ ఆరుగురు మాత్రం ఉండడం ఆవిడికి ఎప్పటికీ సంభవం కాదు ఇటు తాను ఉన్నంత కాలం కుంతీదేవి ఆరుగురు బిడ్డల తల్లిగా కనీసం తన కొడుకుని తెలియకపోయినా కళ్ళ ముందు చూసుకుంటోంది కదా ఆవిడికి సంబంధించినంత వరకు కొడుకు ఎదురుకుండా ఉన్నాడు చూస్తోంది నిజంగా కూడా గూఢచారుల ద్వారా ఆవిడ తెలుసుకుంది ఏం చేస్తున్నాడు ఎలా వృద్ధిలోకి వచ్చాడు ఏమేం నేర్చుకున్నాడు పరశురాముడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ద్రోణుడి దగ్గర ఏం నేర్చుకున్నాడు అన్నీ తెలుసుకుంది ఆవిడ కళ్ళ ముందు పిల్లలు ఉన్నారు ఓ సంతోషాన్ని పొందేసింది ఏ కారణానికి చెప్పలేదో చెప్పలేదు లోక అపవాదానికి భయపడి కానీ ఇప్పుడే పరిస్థితి వచ్చింది కర్ణుడు అలాగే ఉండిపోతే పాండవులు ఇలాగే ఉండిపోతే యుద్ధం అయిపోయిన తర్వాత తాను ఎంతమంది సజీవులైన పిల్లలకు తల్లి అన్న విషయం కుంతీదేవి కూడా చెప్పలేదు పాండవులు చెప్పలేరు కర్ణుడు చెప్పలేరు అప్పుడు ఈ పాపం నాది కాదా ఇది చెప్పుంటే ఆరుగురు బతుకునేమో అలాగా అది కర్ణుడికి వస్తాడేమో రాకపోతే నా తప్పు లేదు కదా కనీసం నాకు ఆరుగురు బ్రతకాలనే కదా నేను కోరుకున్నాను అన్న విషయంలో తనకి ఒక తృప్తి ఉండాలని ఆరుగురు బ్రతికి ఉండాలని బహుశః ఈమె నా దగ్గరికి వచ్చి ఉంటుంది అని కర్ణుడు అనుకున్నాడు అలా అనుకోవడం తప్పు కూడా కాదు ఎందుకని అంటే ఒక తల్లి యొక్క హృదయం ఎలా ఉంటుంది అన్నదాన్ని మనసులో పెట్టుకుని మాత్రమే కర్ణుడు మాట్లాడుతున్నాడు కాబట్టి కర్ణుడు ఆ విషయంలో ఏదో దోషభూయిష్టంగా మాట్లాడాడు అని చెప్పడానికి అవకాశం ఏం లేదు అందుకే ఒకవేళ మేము ఆరుగురం బతికినా అమ్మా నువ్వు కోరుకున్నట్టు అప్పుడు నేను పెద్దవాణ్ణి కదా నేను పెద్దవాడను కాబట్టి ఇహము పరము రెండింటినీ చూడాలి కదా నువ్వు పట్టాభిషేకం ఇహం మాట్లాడుతున్నావు నాకు రాబోయేది మాట్లాడుతున్నావు పరం నాకు పరం ఎలా ఉంటుంది మిత్రద్రోహం చేయలా ఆఖరి నిమిషంలో యుద్ధంలో అప్పుడు నాకు ఇహమునందు రాజ్య వైభవం ఉంటుందేమో శరీర పతనానంతరము నా పరిస్థితి ఇప్పుడు రాజ్యం లేకపోయినా ఇహమునందు నేను పొందనిదేమిటి
దుర్యోధనుడు నాకు రాజ్యాభిషేకం చేశాడుగా, అంగరాజును అయ్యానుగా. అంగరాజునేమిటి ఇంచుమించు అర్ధ సింహాసనం ఇచ్చి గౌరవించినంత గౌరవించాడుగా. దుర్యోధనుడి అంతేవాసిగా దుర్నిరీక్షుడనయ్యానుగా. ఇంకా ధర్మరాజు గారు వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేశానేమో, కానీ నీ చేసింది ఉంది రాజరికమేగా. పొందవలసిన రాజభోగాలు అన్నీ పొందానుగా. ఒకవేళ ఇప్పుడు యుద్ధానికి వచ్చాననుకో, చచ్చిపోయాననుకో, పాండవుల చేతిలో వీరస్వర్గాన్ని పొందుతాను. ఇప్పుడు నేను అలా దుర్యోధనుడి వైపు కాకుండా పాండవుల వైపుకి వచ్చాననుకో, పాండవుల వైపుకి వస్తే నాకు ఇహమునందేమవుతుంది, పట్టాభిషేకం అవుతుంది అంటున్నావు. అప్పుడు ఏముంటుంది? రాచరికమే ఉంటుంది. నేను తినేది రాచకూడే, అనుభవించేది రాచభోగాలే. దానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్న కన్నా పెద్ద భిన్నంగా ఏముంటాయి కనుక ఇహమునందే మార్పు ఉంది? ఇక పరమంటావా పోతుంది ఖచ్చితంగా. మిత్రద్రోహం చేశాను కదా, ఆఖరి నిమిషంలో యుద్ధం వదిలేసి దుర్యోధనుడికి ద్రోహం చేసి ఆవలపక్షాన్ని చేరిపోతున్నానుగా. ఈ మిత్రద్రోహం నన్ను కట్టి కొడపదా? రాజుగా సింహాసనం మీద కూర్చుని ఎప్పుడో యుద్ధంలో కాకుండా అఖండ భూమండలానికి చక్రవర్తిని అవుతాను. ధర్మజ భీమ అర్జునుని కుల సహదేవులు నాకు సోదరులను అనుగమించగా ఈ లోకంలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడు ఎవరు ఉంటాడు? నేనే మహావీరుడనయ్యి ఉండగా ఇక నన్ను ఎవరు ఎదిరించే అవకాశం ఉండదు. అప్పుడు నాకు యుద్ధంలో మరణించే అవకాశం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.